ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్త వీధి ప్రజలకు త్రాగునీటి అందించాలన్న ఉద్దేశంతో పోలవరం పంచాయతీ సర్పంచ్ కోడుం పుష్ప, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు బెస్త వీధిలో 3 లక్షల రూపాయల వ్యయంతో త్రాగునీరు వాటర్ ట్యాంక్ ను నిర్మించారు. సర్పంచ్ కోడుం పుష్ప అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఈ వాటర్ ట్యాంక్ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ పాల్గొని సర్పంచ్ కొడం పుష్పతో కలిసి వాటర్ ట్యాంక్ ను ప్రారంభోత్సవం చేశారు. వేసవి కాలంలో బెస్త వీధి ప్రజలకు త్రాగునీరు ఎద్దడి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ ను నిర్మించి ప్రజలకు త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సర్పంచ్ కొడం పుష్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీను సీను జోన్ తీస్తే ఇగొట్టు అంటే ఈ చెప్పలు తీసే హలో హలో